వర్షం వచ్చేటట్టుంది, బట్టలు ఆరేసాం, పార్టీ ఇస్తానన్న వాళ్ళు ఇంతవరకు రాలేదు, నడి రోడ్లో నిలబెట్టేశారా? రే వచ్చేసారా? వాళ్ళిద్దరు ఒరిజినల్ లవర్స్ లో ఉన్నారా? ఇది గాని వాడి చెవిలో పడింది అనుకో, ఇక నీ పని శంఖమే. నువ్వు ముయ్. ఇందాకేదో చెప్పావు కదరా, ఇప్పుడు చెప్పు. అదేం లేదురా, మన గ్రూప్ లో సూర్య కష్టపడి చదివి మంచి పొజిషన్ కి వెళ్తున్నాడు అన్నాను. ఎరా అంతేగా అనుకుంటా? రే దీని అంతటికి కారణం పవిత్రేరా? రే వదిలేయండిరా, మార్చి మార్చి మన గురించి మనమే చెప్పుకుంటే అక్కడ రెస్టారెంట్ మూసేస్తారు. మూసేని పార్టీ రేపు పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ? ఢిల్లీలోనా? లేదురా ఇక్కడే. ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఏంటి? తెల్లారితే ఢిల్లీ వెళ్తున్నావు అరుణ్ చెప్పాడు. నేను ఢిల్లీకి వెళ్ళట్లేదురా. ఏంటి ఢిల్లీ వెళ్ళట్లేదా? అంటే ఏంట్రా మాకు పార్టీ లేదా? పార్టీ ఎందుకు ఇవ్వనరా, తప్పకుండా ఇస్తాను. ఎప్పుడురా? నేను ఉద్యోగానికి వెళ్ళడం నిజం, కానీ ఢిల్లీలో కాదు, హైదరాబాద్లో. నేను వర్క్ చేయడానికి వెళ్ళేది ఎలాంటి కంపెనీలో కాదు, ఇక్కడే ఓ లోకల్ కంపెనీలో అటెండర్గా. అంతేకాదు, మీరు అనుకున్నట్టు నా జీతం 40,000 కాదు, కేవలం 4,000. తప్పు చేస్తున్నారా సూర్య? మాకెవ్వరికీ దొరకని జీవితం నీకు దొరికిందని మేము సంతోషపడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావేంట్రా? ఎరా ఎవరికి వాళ్ళు డబ్బు సంపాదించాలని ఫారెన్ వెళ్ళిపోతుంటే నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు? ఫూల్రా. రే లాభ నష్టాలు చూడడానికి ఇది వ్యాపారం కాదురా, ప్రేమ. ఆయన ఇదంతా మీకెక్కడ అర్థమవుతుంది? నా ప్రేమ గురించి అరుణ్కి తెలుసు. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా అరుణ్. చేతీరా లేకపోతే ఏంట్రా, నిన్ను చదివించడానికి మీ నాన్న ఎంత కష్టపడ్డాడో తెలుసా నీకు? నిన్ను ఒక మంచి పొజిషన్లోకి తీసుకురావడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసారా నీకు? ఈ ఉద్యోగం నీకు ఇప్పించడానికి ఢిల్లీలో ఉన్న మా మావయ్య ఎన్ని కంపెనీలు చుట్టూ తిరిగాడో తెలుసారా నీకు? అడిగితే ప్రేమ అంటావు, పోరా. అరుణ్ రే, రే నేను లవ్ చేస్తున్నానని తెలియగా నాకన్నా ఎక్కువ సంతోషపడింది నువ్వే కదరా. రే ఇప్పుడు నువ్వు ఇంత చిరాగ్గా మాట్లాడుతున్నావేంట్రా? నేను ప్రేమను కించపరచడం లేదురా, ప్రేమతో పాటు డబ్బు గొప్పదని చెప్తున్నాను. లేదురా నాకు నా ప్రేమే గొప్పది. కొట్టి పెంచిన నాన్న, కష్టపడి సంపాదించిన ఈ డిగ్రీ, దొరికిన ఉద్యోగం, భోజనం, నిద్ర, ఏది ఏది కావాలన్నా వదులుకుంటాను రా, నా పవిత్ర కోసం. రే నన్ను కూడానా? అరుణ్ చెప్పరా, నన్ను కూడానా? అవునరా సూర్య. మూర్ఖుడు రా, నిన్ను విడిచి నేను విడిపోవడం అంటే నా ప్రాణం నన్ను విడిచిపోయినట్టే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఒకే షర్టుని మార్చి మార్చి వేసుకునే వాళ్ళని ఇప్పుడు ఒకళ్ళ షర్ట్ ఒకళ్ళు పట్టుకుని ఎలా చేశావు? జరిగింది ఏమిటో తెలియకుండా మాట్లాడకు, నేను చెప్తాను. సూర్య నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. హలో హలో అరుణ్ హియర్. నాకేంటో నువ్వు కొంచెం తొందరపడుతున్నావు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంతో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ 10 ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, పర్వాలేదా? నా మనసులో ఉన్నది మాత్రమే చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. రై రండిరా. మా సమస్యల గురించి అవసరం లేని ఏమికెందుకురా? ముందు మీరు ఇక్కడి నుంచి సూర్యని తీసుకెళ్లి సర్ది చెప్పండి. సూర్య రారా. తెలియకుండా మాట్లాడు పూజ, నిజం వాడికి తెలిస్తే మన ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఒకవేళ ఇదంతా అబద్ధం అని తెలుసుకుంటే పవిత్ర పవిత్ర అని పిచ్చివాడు అయిపోతాడు. అర్థం చేసుకో పూజ, ఇది చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. భయంగా ఉన్నారు, ఎక్కడ నిన్ను మిస్ అవుతానేమో నన్ను భయంగా ఉంది. నువ్వు నాకు కావాలి. ఎలా నువ్వు నేను కావాలని ఆశపడుతున్నావో అదే విధంగా నేను అనుకుంటున్నాను. నువ్వు లేని జీవితాన్ని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. బాధపడక పూజ, వాడి మనసు నాకు తెలుసు. సరైన సమయం చూసి నేనే అంతా చెప్పేస్తాను. అంతవరకు కొంచెం ఓపిక్గా ఉంటాను.